సాయి బంధువులందరికీ నా నమస్కారం. ఈరోజు సాయి లీలామృతం నుండి మరికొన్ని సాయి విశేష లీలలతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు. అతడు వ్రాసుకున్న అప్పీలు మెమో చూచి చందోర్కర్, దీక్షిత్ మొదలైన వారు కేసు చాలా బలంగా ఉందని, లాభం లేదని చెప్పారు. అప్పుడు సాయి అతనిని దుమాల్ వద్దకు పంపారు. నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే దుమాల్ అహ్మద్ నగర్ మేజిస్ట్రేట్ తో మాట్లాడాడు. నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు, ఏడవకండి అని చెప్పారు. ఆశ్చర్యం, క్రింది కోర్టులోని రికార్డు చెప్పించకుండానే, ఆ కోర్టులో అప్పీలు కానీ విచారణ కానీ జరగకుండానే, అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మేజిస్ట్రేటు వారందరినీ విడుదల చేశాడు. ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం. రఘు 300 రూపాయలు ఫీజుగా దుమాల్కి చెల్లించాడు. వెంటనే దుమాల్ షిరిడి వెళ్లాడు. సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకుని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనే అని సూచించారు. అలానే సాయి దుమాల్ని ఒకసారి 50 రూపాయల దక్షిణ అడిగారు. అతడు తన వద్ద పైకం లేదంటే సాటేని అడిగి తెమ్మన్నారు. అంతకుముందు సాటే తన పెన్షన్ 50 రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాటే సంతోషంగా 50 రూపాయలు దుమాల్కిచ్చాడు. ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది. భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు. ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసరు తన వద్ద పైకం లేదు అన్నాడు. నీ పర్సులో 50 రూపాయలున్నాయి అన్నారు బాబా. అతను ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు. ఆయన కొద్ది మాత్రమే తీసుకుని మిగిలింది నీకు అవసరమవుతుందిలే అన్నారు. త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చయింది. కష్టాలు తీరాక అతడు ఆ పైకం సాయికి దక్షిణగా సమర్పించాడు. అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవి కావు. ఒకప్పుడు మోదక్ అతని మిత్రుడు సాయి దర్శనార్థం షిరిడి బయలుదేరారు. అతని మిత్రుడు బాబాకు దక్షిణ ఇవ్వాలని 2 రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు. వారు మసీద్ చేరగానే సాయి మోదక్ వైపు చేయి చాపి నాకు దక్షిణ ఇస్తావా అన్నారు. అతడు 2 రూపాయలు సమర్పించాడు. తర్వాత సాయి అతని మిత్రుణ్ణి కూడా దక్షిణ అడిగారు. అతడు ఆయనకు 1 రూపాయి మాత్రమే ఇచ్చాడు. సాయి నవ్వుతూ, ఎంత మోసం, మొదట ఈ ఫకీర్ కని 2 రూపాయలు జేబులో పెట్టుకుని కూడా 1 రూపాయి మాత్రం ఇస్తారు, చాలినంత డబ్బు వేరే జేబులో ఉంది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి విశేష లీలలు తమ భక్తుల పట్ల ఇలానే ఉంటాయి. మరికొన్ని సాయి అద్భుత విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటాను, నమస్కారం.